ఒక్క తొక్కలో ఉమెన్ పోలీసు, ఈవిడేమి ఐఏఎస్ ఐపీఎస్ కూడా కాదు. నిన్నగాక మొన్న వచ్చిన ఉమెన్ పోలీసు, రేపు ఉంటుందో లేదో తెలియదు. ఏదైనా తేడా పడితే పోయే ఉద్యోగాలు, ఇటువంటి వాటి కోసం అసలు బంధాన్ని బంధుత్వాన్ని తెంచుకొని భర్తని బిడ్డల్ని వేరు చేసి ఎంత ఇదిగా ప్రవర్తిస్తున్నారంటే, ఎవరినో చూసుకొని పులిని చూసి నక్కవాత పెట్టుకుంటారు చూడండి. అట్లా ఎక్కడో చూసి ఎవరినో చూసి నేను ఇలా గొప్పగా ఉండాలా, వీడి నాకు నా భర్తగా సూట్ అవ్వడండి. ఇప్పుడు నిర్ధారించుకున్నావా? చేసుకునేటప్పుడు ఎందుకు నిర్ధారించుకోవాలా? బిడ్డల్ని కనేటప్పుడు ఎందుకు నిర్ధారించుకోవాలా? నిన్న గాక మొన్న వచ్చిన ఉమెన్ పోలీస్ పోస్ట్ చూసుకొని నీకు పొగరా, రేపు ఉండదేమో, రేపు ఎక్కడో ఫ్రాడ్లో ఏసీపీ దాడిలో దొరుకుతావు. ఉద్యోగాలు, కలెక్టర్ ఉద్యోగాలే పోయి ఇళ్లలో కూర్చుని వాళ్ళు ఉన్నారు, జైలుకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏం వాళ్ళ పోతే నీ పక్కన నిలబడేవాడు ఎవడు? సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే సార్, కొంచెం అవకాశం వస్తే వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు. ఆడవాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం ఇస్తే మంచిది, ఎంతో ఎత్తుకు ఎదుగుతారు, కుటుంబానికి సపోర్టుగా ఉంటారని మగవాళ్ళు గడప దాటి బయటికి పంపిస్తే ఈరోజు వాళ్ళు చెయ్యకూడని పనులు చేస్తూ చెప్పుకోలేని పరిస్థితుల్లో భర్తని దిగజారుస్తున్నారు. ఆఖరికి ఆ ఉద్యోగాలు కూడా వద్దనుకునే పరిస్థితికి, ఉద్యోగం లేకపోతే లేకపోయిందని.